ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రెవెన్యూ అధికారిలో మాత్రం మార్పు రావట్లేదు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన యువరాజు మౌనికకు కళ్యాణ లక్ష్మి చెక్ను అందించేందుకు గాను విఆర్ఓ ఎదురబోయిన ఐలయ్య 3,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కుమార్తె మ్యారేజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కళ్యాణ లక్ష్మికి 15వ రోజు ఆన్లైన్ చేయించడం జరిగింది. చేయించి అదే రోజు వచ్చి ఎంఆర్ఆర్స్లో ఇవ్వడం వల్ల అదే రోజు విఆర్ఓ కలిసింది. కలిసి మరి ఇట్లా దరఖాస్తు ఇచ్చిపోతే ఏమో వర్క్ కాదు, అమౌంట్ ఖర్చు వస్తుందని చెప్పింది. ఎంతైతే అంటే 10,000 రూపాయలు అని చెప్పింది. 10,000 రూపాయలు అంటే ఇప్పుడైతే కోవిడ్ పరంగా డబ్బులు లేవని చెప్పాను. కంపల్సరీ ఇవ్వాలి, మరి ఇక్కడ మీరు రాసి పంపుతామని చెప్పాను. సరే రాయండి అని చెప్పి రాసి పంపండి, వచ్చిన తర్వాత ఇస్తుంది అని చెప్పాను. తర్వాత ఊరికే ఫోన్లు చేయడం స్టార్ట్ చేసింది. అందువేళ మా ఇల్లు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా మా ఇంటికి వచ్చి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాను. 5-6 సార్లు నేను ఫోన్ మాట్లాడాను, డబ్బులు రావడంతో ఇస్తుంది అని చెప్పాను. నేను ఫోన్ ఎప్పుడు తనకు చేయలేదు, తనకు తనే రెగ్యులర్గా మనకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి డైరెక్ట్ ఈరోజు మన May 25 రోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్కు 110,000 రూపాయలు చెక్ అందజేశారు. అదే రోజు పోయి బ్యాంకులో నేను జమ చేయడం జరిగింది. బ్యాంకు వాళ్ళు 5 రోజుల తర్వాత మీకు జమ అవుతాయని చెప్పారు. తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ తీసుకోవడం జరిగింది. అమౌంట్ పడక డబ్బులు ఇస్తారని చెప్పి అందుకే అడుగుతున్నాను. ఉన్నా లేకుండా మేడం సెటిల్ తీసుకుంటూ వచ్చి డబ్బులు అడగడం ఆలోచిస్తున్నాను. ఇక అట్లాడప్పుడు ఎంత చేయాలని చెప్పి మిమ్మల్ని అడిగాను నేను. ఓకే మళ్ళీ నేను ఇక్కడ ఆరే కూడా ఫోన్ చేసింది. ఫోన్ చేసి మరి ఎందుకు మీ ఊరికి వస్తానని చెప్పంటే ఎందుకు వస్తాను ఇళ్ళ సంగతి అని చెప్పంటే ఒకసారి ఆడియో చెప్తాను చెప్పు భయపడితే ఊరుకున్నాను. అయినా ఫోన్ డబ్బులు వచ్చినప్పుడు చెప్తుంది అన్నా కూడా నేను చెప్పకముందే ఆయనే ఫోన్ చేసి అడుగుతుంటే సరే ఇస్తుంది అని చెప్పిన ఈరోజు 10:03 అటు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చేసాను. ఇంటి కాడ డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏసీ వాళ్ళు పట్టుకునే చెప్పాను. ఎంత అమౌంట్? 3,000 రూపాయలు.